అండి అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం 1000 జీకే బిట్స్ సంబంధించి ఫోర్త్ వీడియో అయితే చేసుకుంటున్నామండి. సో ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ వచ్చేసి జర్మన్ సిల్వర్ ఈజ్ ఎన్ అలాయ్ ఆఫ్. సో జర్మన్ సిల్వర్ అనేటువంటిది ఈ క్రింది వన్లో దేనికి ఎలాయ్ అని అడిగారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్, ఆప్షన్ 2 వచ్చేసి కాపర్ అండ్ సిల్వర్, ఆప్షన్ 3 వచ్చేసి కాపర్ జింక్ అండ్ సిల్వర్, ఆప్షన్ 4 వచ్చేసి కాపర్ జింక్ అండ్ నికెల్. సో మనకి జర్మన్ సిల్వర్ అనేటువంటిది కాపర్ జింక్ అండ్ నికెల్ సంబంధించినటువంటి అలాయ్ అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ అండి. సో జర్మన్ సిల్వర్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ జింక్ అండ్ నికెల్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ అన్నారండి. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ డాష్ అన్నారు. సో ఆప్షన్ 1 వచ్చేసి మోనో అటామిక్, ఆప్షన్ 2 వచ్చేసి డయాటామిక్, ఆప్షన్ 3 వచ్చేసి ట్రయాటామిక్, ఆప్షన్ 4 వచ్చేసి పాలీ అటామిక్. సో ఇది మనకి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్ అండి. సో వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు ఆక్సిజన్ మాలిక్యూల్ అనేటువంటిది డయాటామిక్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఆక్సిజన్ వచ్చేసి డయాటామిక్ అనేటువంటి మాలిక్యూల్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పిఎంజిఎస్వై లాంచ్డ్ ఇన్ అన్నారండి. సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అయితే ఉంది కదండి, దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి 1988, ఆప్షన్ 2 వచ్చేసి 2000, అలాగే ఆప్షన్ 3 వచ్చేసి 2002, ఆప్షన్ 4 వచ్చేసి 2004. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేటువంటిది మనకి 2000 సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2, 2000 ఇయర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వెండ్ ఇట్ ద నాన్ కార్పొరేషన్ మూమెంట్. సో నాన్ కార్పొరేషన్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయింది అని అన్నారు. సో వెండ్ ఇట్ ద నాన్ కార్పొరేషన్ మూమెంట్ ఎండ్. సో నాన్ కార్పొరేషన్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయింది అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి 1930, ఆప్షన్ 2 వచ్చేసి 1925, అలాగే ఆప్షన్ 3 వచ్చేసి 1922, అలాగే ఆప్షన్ 4 వచ్చేసి 1920. సో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయిందని అడిగారండి. ఆన్సర్ వచ్చేసి 1922. సో 1922లో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే ఎండ్ అయిందండి. అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది 1920లో ఆగస్ట్ 1st అయితే మనకైతే స్టార్ట్ అయిందండి. సో మనకి ఇదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ కమిటీ రికమెండెడ్ టు 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఈ క్రింది వానిలో ఏ కమిటీ రికమెండ్ చేసిందని అడిగారండి. పంచాయతీరాజ్ సిస్టమ్ని 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏదని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి బలవంత్ రాయ్ కమిటీ, ఆప్షన్ 2 వచ్చేసి అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ 3 వచ్చేసి హనుమంతరావు కమిటీ, ఆప్షన్ 4 వచ్చేసి జీబీకే రావు కమిటీ. సో ఈ క్రింది వానిలో మనకి ఏది పంచాయతీరాజ్ సంబంధించి పంచాయతీరాజ్ సిస్టమ్కి సంబంధించి 3 అంచెల విధానాన్ని ప్రపోజ్ చేసిన కమిటీ ఏదని అడిగారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి బలవంతరాయ్ కమిటీ అనేటువంటిది 3-tier సిస్టమ్ని అయితే మనకి పంచాయతీరాజ్ సిస్టంలో మనకి రికమెండ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్. సో బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటిది ఎప్పుడు స్థాపించారన్నారండి. ఆప్షన్ 1 వచ్చేసి 1925, ఆప్షన్ 2 వచ్చేసి 1955, ఆప్షన్ 3 వచ్చేసి 1984, ఆప్షన్ 4 వచ్చేసి 2001. సో బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది 1984లో అయితే స్థాపించారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1984. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి హౌ మెనీ షెడ్యూల్స్ డస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ అన్నారండి. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి 6 షెడ్యూల్స్, ఆప్షన్ 2 వచ్చేసి 12 షెడ్యూల్స్, అలాగే ఆప్షన్ 3 వచ్చేసి 18 షెడ్యూల్స్, ఆప్షన్ 4 వచ్చేసి 24 షెడ్యూల్స్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 12 షెడ్యూల్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఓజోన్ ఈజ్ అండ్ డాష్ ఆఫ్ ఆక్సిజన్. సో ఓజోన్ ఈజ్ అండ్ డాష్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు. సో ఆప్షన్ 1 వచ్చేసి అలోట్రోపీ, ఆప్షన్ 2 వచ్చేసి ఐసోటోపీ, ఆప్షన్ 3 వచ్చేసి ఐసోబార్,
ఆప్షన్ 4 వచ్చేసి ఐసోటోన్. సో మనకి ఓజోన్ అనేటువంటిది ఎటువంటి టైప్ ఆఫ్ ఆక్సిజన్ అయితే అని అడిగారండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి అలోట్రోపీ, ఆక్సిజన్ అటువంటిది. సో ఓజోన్ అనేటువంటిది అలోట్రోపీకి సంబంధించినటువంటి రియాక్టివ్ ఆక్సిజన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి అలోట్రోపీ ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లోక్సభ. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లోక్సభ అని అడిగారండి. ఎంతమంది మ్యాక్సిమం ఎంతమంది అయితే సభ్యులు ఉంటారు లోక్సభలో అయితే అని అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి 535 మెంబర్స్, ఆప్షన్ 2 వచ్చేసి 520 మెంబర్స్, ఆప్షన్ 3 వచ్చేసి 545 మెంబర్స్, ఆప్షన్ 4 వచ్చేసి 552 మెంబర్స్. సో 552 మెంబర్లు ఆప్షన్ 4. సో మనకు ఆన్సర్ వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే అడిగారండి లోక్సభలో. మనకి మ్యాక్సిమం మెంబర్ వచ్చేసి 552 మంది అయితే ఉండారండి. కానీ ఎట్ ప్రజెంట్ అయితే మనకి 545 మెంబర్స్ అయితే లోక్సభలో అయితే ప్రజెంట్ ఉన్నారు. సో మనకి ఇక్కడ అడిగిన బిట్టు ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ లోక్సభ అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 552. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 51A డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. సో మనకి ఆర్టికల్ 51A అనేటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే డీల్ చేస్తుంది కదండి. సో అలాగే దీనికి సంబంధించి కరెంట్లీ హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ మెన్షన్డ్. సో ప్రజెంట్ మనకి కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అయితే మెన్షన్ చేయబడినవి అని అయితే అడిగారండి. ఆప్షన్ 1 వచ్చేసి 10 ఫండమెంటల్ డ్యూటీస్, ఆప్షన్ 2 వచ్చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్, ఆప్షన్ 3 వచ్చేసి 12 ఫండమెంటల్ డ్యూటీస్, ఆప్షన్ 4 వచ్చేసి 15 ఫండమెంటల్ డ్యూటీస్. సో మనకి ఆర్టికల్ 51 ప్రకారం మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అయితే డీల్ చేస్తుంది ఆర్టికల్ 51A అనేటువంటిది. అలాగే కరెంట్లీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అన్నారండి, ప్రజెంట్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే కాన్స్టిట్యూషన్లో మనకి పొందుపరచబడినాయండి. సో ఇదండి మనకి టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.